హాయ్ హాయ్. ఏంటి, మీరు ఈ కేఫ్కి రెగ్యులర్ కస్టమరా? అవును, కానీ ఒకప్పుడు ఇక్కడ పనిచేసేవాడిని. అదేంటి? 2 నెలల క్రితం ఇదే రెస్టారెంట్లో వెయిటర్ కింద పనిచేసేవాడిని, కానీ ఇప్పుడు కస్టమర్గా వచ్చాను. దానికి 2 కారణాలు. 1, నేను అడిగిన ఒక అర్థం లేని ప్రశ్న. 2, ఈ 200 పేజీల పుస్తకం. ఆయన చెప్పిన మాటలు, ఈ పుస్తకాలు, నక్షత్రాలు, 2 నా జీవితాన్ని మార్చేశాయి. ఎలా? లే సురేష్, నిన్నే ఒకసారి వెళ్ళరా. సురేష్ ఎవరండి? శ్రీను ఇక్కడ. సర్లే, బాల్కనీ దగ్గర ఒక ఆయన కూర్చున్నారు, వెళ్ళి కాఫీ ఇచ్చరా. యా, మీరు అవ్వచ్చుగా, అప్పున్నారా? ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కదరా, అందుకే కౌంటర్తో నేను ఉంటాను, నువ్వు వెళ్ళి ఇచ్చరా. నాతో బాగానే పని చేయించుకుంటున్నారా? అది కాదురా, ఆయన మనకి రెగ్యులర్ కస్టమర్, అజయ్ పండా అని పెద్ద బిజినెస్ మ్యాన్. మా డాడీ అజయ్ పాండా. అప్పుడు తన మాటలు గుర్తొచ్చాయి. తన అమ్మాయా భయ్యా, గౌతమ్ అలాంటి లవ్ స్టోరీ అయ్యి ఉంటుంది. లవ్ స్టోరీ కాదా? కాదా. రే వెళ్ళు. సరే అయితే. ఏంటి, కొత్తగా జాయిన్ అయ్యావా? అవును మేడం. పేరేంటి? శ్రీను. కాఫీ బాగుంది. థ్యాంక్ యూ మేడం. బై ద వే, ఇది మా డాడీ నేను ఎప్పుడు వచ్చే ప్లేస్, ఇక్కడే ఎప్పుడు కాఫీ తాగుతాం. బై ద వే, తెలుసుగా మా డాడీ అజయ్ పాండా, అక్షయ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్. సారీ, ఐ హావ్ టు లీవ్. సర్, కాఫీ. థ్యాంక్ యూ. ఏమయ్యా, కొత్తగా జాయిన్ అయ్యావా? అవును సార్. ఏం పేరు? శ్రీను. కాఫీ బాగుంది శ్రీను. సార్, షుగర్. సార్, కాఫీలో షుగర్ లేదు కదా, మరి బాగుందన్నారేంటి? చెప్పుంటే ఇంకా కప్పు తెచ్చాను కదా సార్. మీ ఓనర్కి కొద్దిగా మతిమరుపు కదా, అతను నాకు గత 5 తెలుసయ్యా. సార్, బిల్ ఇక్కడ పెట్టు. సార్, నాకు డౌట్. నేను ఇదే టేబుల్ దగ్గర మీ అమ్మాయి కాఫీ తాగి 100 బిల్లుకి 50 టిప్ ఇచ్చారు, కానీ అలాంటి అమ్మాయికి ఫాదర్ అయ్యండి ఇంత తక్కువ ఇచ్చారేంటి సార్? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న
ఈ సిటీలో బాగా డబ్బున్న ఒక బిజినెస్ మ్యాన్. కానీ మా నాన్న రోజుకి 50 రూపాయలు సంపాదించుకునే ఒక సాధారణమైన కూలి. సార్ బుక్. ఓ బుక్, అది నాకంటే నీకే బాగా పనిచేస్తుందయ్యా. అలా ఆయన వల్ల నాకు ఈ జాబ్ వచ్చింది. అవును, నిజం చెప్పాలంటే మనం ఆడే ఆటలోనైనా నడిచే జీవితంలోనైనా మనకు కావాల్సింది ఒకే ఒక అనుభవం. ఎందుకంటే ప్రతి కథ ఒక అనుభవంతోనే మొదలవుతుంది. నా కథ కూడా. ఇంకేం సార్? మేడం ఎలా ఉన్నారు? మరి పాప, బాబు ఎవరా? అబ్బాయి తను కొత్తగా జాయిన్ అయ్యాడు సార్. మొన్న బీటెక్ కంప్లీట్ చేశాడు, 70% అగ్రిగేట్. కానీ లైఫ్ మీద ఎలాంటి అవగాహన లేదు, అందుకే ఇక్కడ పనిచేస్తూనే జాబ్ ట్రయల్స్ చేస్తున్నాడు. అవును సార్, మీ కంపెనీలో రిక్వైర్మెంట్ ఉందన్నారు కదా, ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సార్. సరే,